నరేంద్ర మోడీ అభిప్రాయం. రైట్, ఓకే, చూద్దాం. వరుణ్ స్లైడ్ పాయింట్ లోకి రండి. వరుణ్ ప్లీజ్. మీ వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. సారీ, క్షమించండి, క్షమించండి. ఇప్పుడు వింటున్నారు మేడం? ప్లీజ్. వెంకటరెడ్డి గారు తెలుగుదేశం ప్రతినిధి చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు కాబట్టి తప్పకుండా ఆయన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అనివార్యం. ఆయన ఇవాళ శ్వేతారెడ్డి ఏదో చెప్పారు, తెలుగుదేశం ప్రతినిధిని ఫాలో అవుతున్నారు అది చెప్పారు, మరి బూత్ లెవెల్ కంపీట్ అవుతున్నారని చెప్పారు. కొడాలి నాని అనే వ్యక్తి ఉన్నంత వరకు బూత్ కాంపిటీషన్ యునానిమస్ అండి, రాష్ట్రంలో ఎవరు కూడా దరిజారలేరు. అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, మా నాయకుడిని ముస్లిం అన్నాడు, మరి ముస్లింలు ముస్లింలు ఏమంటారు, జగన్ మోడీ మీరు ఎలా అన్నారు ఇది అన్నారు అంటారు. మంచి పనులు చేస్తే మంచోడు అంటారు, చెడ్డ పనులు చేస్తే చెడ్డోడు అంటాడు, పిచ్చి పనులు చేస్తే పిచ్చోడు అంటారు, సైకో పనులు చేస్తే సైకో అంటారు. మరి మీ ఆయన మాటలు సమర్థించుకున్నప్పుడు మరి ఈ మాటలని కూడా అన్వయించుకోవాల్సి వస్తుంది, ఈ మాటలు కూడా ఆయన సమానం చెప్పుకోవాల్సి వస్తుంది. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, హరిరామరావు గారు జడ్జి అని చెప్తే అవినీతి అయిపోతుంది అన్నారు. మరి జడ్జే చెప్పాడు కదా 16 నెలలు లోపల ఉండమని చెప్పి, 18 కేసులు ఉన్నాయని చెప్పి, మరి జడ్జి చెప్పిన వ్యాఖ్యలనే కన్సిడర్ చేసుకుందాం. హరిరామరావు గారి వ్యాఖ్యలు వద్దు, సరే జడ్జే చెప్పాడు కదా కోర్టులో 16 నెలలు లోపల ఉండవని చెప్పి, సరే ఆ వ్యాఖ్యల్ని కన్సిడర్ చేసుకుందాం అని హరిరామరావు ఆయన వ్యాఖ్యలు వద్దనుకున్నాం. ఇంకో విషయం అండి, ఆయన ప్రస్తావించారు ఇవాళ సభలో, మాలాగా ఇంటింటికి వెళ్ళలేదు, మాలాగా ఇంటింటికి వెళ్ళలేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ వరం గారు, నేను విషయాలు చెప్పదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో బాధుడు అనే కార్యక్రమం పేరుతో తెలుగుదేశం ఇంటింటికి వెళ్ళడం మొదలుపెట్టిన ఒక 1 వారం 10 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లందరినీ సమావేశపరిచి సదరు ఐపాక్ డైరెక్షన్ లో గడప గడపకు వైఎస్ఆర్సీపీ అని, ఇంటింటికి మన ప్రభుత్వం అని, స్పందన అని జగన్ అన్నకు చెబుదామని 4 కార్యక్రమాలు చేశారు. దీని పుట్టుక జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పాదురే బాదురే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమం ద్వారా 4 ప్రోగ్రాములు చేస్తే 4 ప్రోగ్రాములు ఫెయిల్ అయ్యాయి. ఎందుకంటే రెగ్యులర్ గా జరిగే అంశాలే. ప్లీజ్ స్ట్రైట్ పాయింట్ లోకి రండి, టైం తక్కువ ఉంది. చాలా థియేటర్లమైందండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా మాట్లాడుతారంటే ఆయన ఓటమి కన్ఫర్మ్ అని ఖాయమైంది. Y0 175 అనే క్యాప్షన్ కి ఆయనే నీళ్లు వదిలి తిలోదకాలు ఇచ్చేశారు. Y0 75 కాదు, Y0 125 అని చెప్పి వైఎస్ఆర్సీపీ సర్కిల్స్ లో వినిపిస్తా ఉన్నమాట. ఏమో కదా, ఏంటి ఆయన ఇన్స్టాలో ఎంటర్ అవగానే షేక్ అవుతుందట, రికార్డులట, నిజమేనా? సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురుకున్న నేచురల్ క్రేజ్ వల్ల ఫాలోవర్స్ వస్తే రావచ్చు కనుక, బట్ ఆ ఫాలోవర్స్ ని రాజకీయంగా ఆయన ఎంతవరకు ఉపయోగించుకుంటారు ఏంటి అనేది, మరి ఆయన వాళ్ళు ఆయన కోర్టులో ఉంది కాబట్టి దీని మీద పెద్దగా వాళ్ళ రాజకీయ స్ట్రాటజీస్ మీద మనం మాట్లాడడానికి అది కరెక్ట్ కాదండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక యునానిమస్ ఫాలోయింగ్ అయితే ఉంది, రైట్, హీరోగా కావచ్చు, ఇంక ఇతరత్ర ఫాలోయింగ్ కావచ్చు, కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అవడం సర్వసాధారణమైన పరిణామం, నాకు అది పెద్దగా ఆశ్చర్యం కలిగించట్లేదు. ఓకే, రావి సోజింగ్ గారు ప్లీజ్. ఇందాక తమ్ముడు వెంకట